హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? అత్తాకోడల వంటలండి. ఈరోజు మనం చేస్తున్నది సబ్జా గింజలు ఫ్రూట్ సలాడ్. ఇది సమ్మర్కి స్పెషల్, చాలా బాగుంటుంది. సబ్జా గింజలు మామూలుగా తినమంటే పిల్లలు తినట్లేదు కదా, అందువల్ల మనం ఫ్రూట్స్లో వేసామంటే సబ్జా గింజలు తింటే దానివల్ల చాలా చలవ చేస్తుంది. సబ్జా గింజలు మంచి మినరల్స్ అన్నీ ఉంటాయి, అందువల్ల మనం సమ్మర్లో ఇలా చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు సబ్జా గింజలు నానబెట్టాలి. ఇలాగ ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. యాపిల్, ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష, దాళింబ గింజలు, ఒక బనానా, వైట్ ద్రాక్ష, తేనె 1 టీ స్పూన్లు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం. ముందు యాపిల్ ఇలాగ పీల్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందాం మిక్సర్కి. ఇదిగోండి సబ్జా గింజలు. ఒక 10 నిమిషాల ముందు నేను 2 స్పూన్లు వేసాను, ఇన్ని అవుతాయి. ఇది సరిపోయిన నీరు మామూలుగా వేయండి, ఇలా చక్కగా అయిపోతే ఎక్కువ. అన్నీ మనకి 4 స్పూన్లు అవుతున్నాయి సబ్జా గింజలు. నేను ఎక్కువ వేయండి, చలవ చేస్తుంది, బాగుంటుంది. సబ్జా గింజలు వేసాం కదా, ఇప్పుడు గ్రేప్స్ ఇవ్వండి. నల్ల ద్రాక్ష కొంచెం పెద్దగా ఉన్నవి, కొంచెం ఆఫ్ చేయండి. పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయి. ఇవి ఒక బౌల్ వేసుకోండి. తెల్ల ద్రాక్ష కూడా ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఇలా ఆఫ్ చేయండి, బాగుంటాయి. ఇవి ఒక బౌల్ వేయండి. యాపిల్ కోసిన వెంటనే వేసేయండి, లేకపోతే కలర్ మారుతుంది. బనానా కూడా అంతే. మనం ఎప్పుడు ఫ్రూట్ సలాడ్ కలుపుకుంటామో అప్పుడే యాపిల్ బనానా కోసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ దాళింబ గింజలు వేయండి. ఒక 3 స్పూన్స్ తేనె వేయించాలి. ఫ్రూట్స్ అన్నీ తీపిగా ఉంటాయి కదా, కొంచెం స్వీట్ కోసం. నేను 1 పెద్ద స్పూన్ పెట్టాను, మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా చూసారా సబ్జా గింజలు ఎంత బాగా కనిపిస్తున్నాయా. ఇలాగైతే పిల్లలు ఎక్కువగా తింటారు. మా చందన ఇంకా ఎక్కువగా తింటుంది, దానికి సబ్జా గింజలు చాలా ఇష్టం. కత్తర్లి సబ్జా గింజలు ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇది బౌల్లో డిష్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్జా ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది కదా, ఇలాగ డిష్ అవుట్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు ఇష్టమే తింటారు. ఇలా స్పూన్ పెట్టి ఇవ్వండి, చాలా బాగుంటుంది ఇది. సబ్జా ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది. ఓకే, మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ తెలుస్తుంది. Okay, thank you.